గుజరాత్ రాష్ట్రం వడాలిలో దారుణం జరిగింది. వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు జయంతిభాయ్ బాంబు పార్సెల్ పంపాడు. అది పేలి ఆమె భర్త జీతూభాయ్తో పాటు వారి కుమార్తె భూమిక చనిపోగా మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి. ఆ సమయంలో మహిళ ఇంట్లో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ప్రియురాలిని జీతూభాయ్ పెళ్లి చేసుకోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు జయంతిభాయ్ పోలీసుల విచారణలో తెలిపాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే జయంతిభాయ్ ఆటోరిక్షాలో జీతూభాయ్ ఇంటికి టేప్ రికార్డర్ వంటి పరికరంలో బాంబు అమర్చి పార్సెల్ పంపాడు. జీతూభాయ్ దానిని తాజాగా ప్లగ్ఇన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ బాక్స్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో జీతూభాయ్ అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతని 12 ఏళ్ల కుమార్తె భూమికను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి చెందింది. జీతూభాయ్ మరో ఇద్దరు కుమార్తెలు కూడా పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇంటికి పార్సెల్ డెలివరీ చేసిన ఆటోరిక్షా డ్రైవర్ని గుర్తించారు. ఆటో డ్రైవర్ వాంగ్మూలం ఆధారంగా పేలుడు జరిగిన కొన్ని గంటల్లోపే నిందితుడు జయంతిభాయ్ను అరెస్ట్ చేశారు. జీతూభాయ్ తన మాజీ ప్రియురాలిని పెళ్లి చేసుకోవడంతోనే అతన్ని మట్టుబెట్టేందుకు అతని ఇంటికి బాంబు పార్సెల్ పంపినట్టు జయంతిభాయ్ అంగీకరించాడు. ఇంకా ఈ ఇంప్రూవైజ్డ్ బాంబు తయారు చేయడానికి కావలసిన మెటీరియల్స్ కోసం అతను రాజస్థాన్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బాంబు తయారీలో జిలిటిన్ స్టిక్స్ డిటోనేటర్లు ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. దాన్ని ఓ టేప్ రికార్డర్ వంటి పరికరంలో అమర్చాడు. అలాగే ఆ టేప్ రికార్డర్ను ప్లగ్ఇన్ చేసిన వెంటనే పేలిపోయేలా సెట్ చేసినట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇక పేలుడుకు సంభవించిన సమయంలో జీతూభాయ్ భార్య ఇంట్లో లేకపోవడం పలు అనుమానాలు కలిగిస్తోందని పోలీసులు తెలిపారు. ఆమెను విచారిస్తే వాస్తవాలు బయటకొచ్చే అవకాశం ఉందన్నారు.